కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వటం లేదని బరిలక ఆర్యల్స్ కర్ణ శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కాసేపట్లో శిరీష పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వటం లేదని బరిలక ఆలియాస్ కర్ణ శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కాసేపట్లో శిరీష పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రత్యర్థి శిరీషను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వటం లేదని బరిలక ఆలియాస్ కర్ణ శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి, ఏదైతే సోషల్ మీడియా అభ్యర్థిగా ఉన్న శిరీష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఈ వీళ్ళ తమ్ముడిని మొన్న ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు కొట్టిన విషయాన్ని మనకు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా అయిపోయింది. దీనిపై ఈమె జెడ్ ప్లస్ కేటగిరీ పిటిషన్ వేశారు హైకోర్టులో. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2+2 భద్రత కల్పించాలంటూ కూడా శిరీష అలియాస్ బరిలక ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో. దాన్ని స్వీకరించినటువంటి హైకోర్టు మధ్యాహ్నం అంటే ఈరోజు ఆఫ్టర్ 12 తర్వాత విచారిస్తామని అయితే చెప్పారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. రీసెంట్గా కొల్లాపూర్లో ఆమె ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆమె తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతని మీద జరిగినటువంటి దాడితో పాటు తనకు ప్రాణహాని ఉందంటూ కూడా శిరీష దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన న్యాయవాదులు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అయితే చేశారు. ఆమెకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వెంటనే పోటీ నుంచి తప్పుకోవాలి, పోటీలో పాల్గొనకుండా ఉండాలంటూ కూడా కొంతమంది బెదిరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే భద్రత కల్పించండి అంటూ కూడా శిరీష తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ అయితే ఈ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే రిసీవ్ చేసుకున్నటువంటి హైకోర్టు విచారించబోతుంది. ఇంకా 2+2 భద్రత ఎవరైతే ఉందో అది కల్పించబోతున్నారా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారా అనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఉన్నటువంటి ఆధారాలు ఇవైతే ఆమెకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి అటాక్ కావచ్చు. సో ఆ అటాక్ నేపథ్యంలోనే ఆమె వైపే ఎక్కువగా భద్రత 2+2 కాకపోయినప్పటికీ 1+1 భద్రత ఒకవేళ వస్తే మాత్రం ఆమెకు శిరీషకు పూర్తి స్థాయిలో భద్రతను తెలంగాణ పోలీస్ శాఖ కల్పించబోతుంది. ఇక రాబోతున్నటువంటి తీర్పు పైన శిరీష చాలా స్పష్టంగా ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు అంటే తాను ప్రచారానికి వెళ్ళాలంటే భయపడుతున్నాను, ప్రచారానికి వెళ్తే ఎవరైతే ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వెంటనే నాకు రక్షణ కల్పించండి, నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకోసం అయితే తాను ఎక్కడ గెలుస్తాను అని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోతున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు శిరీష తరపున వాదనలు జరుగుతాయి, అన్మోర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళ వాదనలు కూడా వింటారు, లేదంటే మాత్రం రెండు వైపులు కూడా వాళ్ళకు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్కి ఒక నోటీసులు అయితే జారీ చేస్తారు. మీరు శిరీష దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద మీ స్పందన ఏంటి, ఆమెకి నిజంగానే భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బరిలకకు అట్ ది రేట్ ఆఫ్ శిరీషకు సెక్యూరిటీ కల్పించబోతున్నారా లేదా అనేది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే ఒక క్లారిటీ వస్తుంది.
మధు అలాగే ఎవరైతే ఈమెకు బెదిరింపు కాల్స్ కానీ లేదా ఈమె ప్రచారానికి ఎవరైతే అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసి ఈమెను బెదిరిస్తున్నారో ఎవరి పేర్లైనా ఈమె తెలియజేసిందా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈమె పిటిషన్ లో కానీ? కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వటలేదని బర్రెలక్క ఆలియాస్ కర్ణ శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కాసేపట్లో శిరీష పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.